వరదలు వచ్చిన నేపథ్యంలో అటు ఇరిగేషన్ శాఖ, అటు రెవెన్యూ, అటు పంచాయతీరాజ్, అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అన్ని శాఖలు ఎంతో సమన్వయంతో ఎగున పడిన వస్తున్న వర్షాలకి వరదలకి అటు అన్ని ప్రాజెక్టులు కూడా పర్యవేక్షించుకుని అటు పులిచింత కానీ, నాగార్జునసాగర్ కానీ, శ్రీశైలం కానీ వాటి అన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ నుంచి వస్తున్న ఇన్ఫ్లో ఎంత, ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజ్ మా అవుట్లో ఎంత ఇవ్వాలి, ఎప్పటికప్పుడు బ్యారేజ్ వేసుకుంటూ ఎక్కడ కూడా ఏ విధమైన నష్టం జరగకుండా చేసిన కార్యక్రమం అందరూ కూడా చూశారు కూడా మీ అందరూ కూడా. ఆ నేపథ్యంలోనే యావత్తు ఇంతకుముందు వచ్చిన వరదల్లో వచ్చినప్పుడు వచ్చి ఎక్కడ గట్టు కొట్టేసింది, అక్కడ వచ్చి ఇసుక బస్తాలు లేవు, దానివల్ల వచ్చి పంట నష్టం జరిగింది, ముంపు అయిపోయింది, లేకపోతే మానిటరింగ్ సరిగ్గా లేదు, అందుకొచ్చి ప్లాన్ నష్టం జరిగింది, లేకపోతే బస్సు నష్టం జరిగింది అనే అంశాలు వచ్చేవి. లేదు ఎక్కడైనా రిహాబిలైజ్ చేస్తే వాళ్ళకి వచ్చి సరిగ్గా భోజనం పెట్టలేదు, కేంద్రాలు లేవు, అక్కడ లైటింగ్ లేదు, నీరు లేదు, వారు లేదు, వాళ్ళని చూడలేదు అనే సందర్భం వచ్చాయి. ఇంతమంది మీ అందరూ ఉన్నారు గత ఆ వరద వచ్చిన 5 రోజులు కూడా అత్యధికంగా వచ్చిన 830,000 కేసుకి నేను వచ్చిన ఆ నేపథ్యంలో కూడా మీ అందరూ కూడా పర్యవేక్షించారు. ఎక్కడి నుంచి కూడా ఒక్క రిపోర్ట్లో కూడా మాకు అనుకూలంగా మీడియా ఉన్నాయి, మాకు అనుకూలంగా లేని మీడియా ఉన్నాయి, లేకపోతే వయా మీడియా ఉన్న మీడియా ఉని ఇగో ఈ ప్రజలు ఆక్రమణ ఎక్కడ చూడలే, చూసాం ఆక్రమణ సోషల్ మీడియా చూసి ఎవరు పెయిడ్ యాక్టివిస్ట్లతో చూసాం మనం అసలు పద్ధానంతో పెయిడ్ యాక్టివిస్ట్లు పెట్టి ఏ విధంగా చేశారో మనం చూసాం. కానీ రియల్ గా ఎవరైతే నష్టపోయారు, ఎవరైతే ఇబ్బంది పడ్డారో ప్రాంత రైతులు గాని సామాన్య ప్రధానికం గాని ఎవరు కూడా ఏ విధంగా ఇబ్బంది జరగదు. అందుకే వరదలు చోదలు ఉన్న సమయంలో నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కూడా మునిగిపోతున్న ఆ ఇల్లు మునిగిపోతుంటే ఆయన వచ్చి మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు వెళ్ళిపోయి అక్కడ నుంచి వచ్చి అయిపోయిన తర్వాత వచ్చి ఆయన పర్యటించాడు. పర్యటించినప్పుడు కూడా ప్రజల నుంచి ఏ స్పందన లేదు. అది వాస్తవం కాదు, మీ అందరూ కూడా చూశారు. అయినప్పుడు కూడా ఏదో కార్యకర్తలు పెట్టుకుని చెప్పవలసిన ఏవో మా మీద ఏ వచ్చిన నిందలు శాపనార్థాలు అవన్నీ పెట్టుకుని వెళ్ళారు. ఎందుకు చెప్తున్నాంటే ఇవన్నీ కూడా మేము ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం. రైతుకి ఏదైనా చిన్న నష్టం వచ్చిందన్నా, చిన్న ఇబ్బంది వచ్చిందన్నా, చిన్న కష్టం వచ్చిందన్నా సహించలేము. వారికి ఏదైనా చిన్న ఏసమంతే ఇబ్బంది వస్తే మాకు పెద్ద దుడ్డి మా మీద పడినంత బాధపడిపోతుంది ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా అదే నేపథ్యంలో మీరు చేసుకొస్తున్నారు ఇవాటి వరకు కూడా. అటువంటి నేపథ్యం వచ్చి రైతుకు వచ్చే నష్టాన్ని వచ్చి ప్రభుత్వం ఎప్పుడు చేయదు. ముఖ్యంగా తుఫాన్ వచ్చిన ఈ వరద వచ్చిన నేపథ్యంలో అందుకే అందరు మంత్రులు ఆయన అన్నారు ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి రివ్యూ చేశారా, మీలో ఎంతమంది వచ్చారో వాళ్ళ రాత్రి వచ్చి మంత్రులు రివ్యూ చేస్తూ అధికారులందరూ కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితిని తెలుసుకుని తద్వారా ఇంకో 3 రోజులు బరువు తగ్గుతుంది అన్నప్పటికీ కూడా కానీ స్టేటస్ కో మెయింటైన్ చేయాలని చెప్పి అటు ఇరిగేషన్ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు, నేను అందరం కూడా మీరు కూడా ఉన్నారు కదా. ఎవరిని కళ్ళు కప్పి ఎవరిని అబద్ధాలు చెప్పి మాట్లాడేస్తే నిజమనుకుంటారా? వరద మేనేజ్మెంట్ చేయడం కాదు, వాళ్ళని వచ్చి ముందు ముంపడా ముంచడానికి నా ఇల్లు ముంచడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇల్లు ముంచాలనుకుంటే ఇంకొక అరగంట ఉంటే అరగంట కానీ గేట్ అరగంట ఉంటే ఇల్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అది అది ఎవరైనా చేస్తారు అది ఆలోచన ఎందుకు చేయాలి? ఆయన ఒక్కళ్ళే కాదు కదా, దాంతోపాటు ఈ ప్రాంతంలో రైతాంగం అంతా ఉన్నారు ఆయన మీద మా కక్ష. మళ్ళీ పైపు వచ్చి నా ఇంటి చుట్టూ మంత్రులు ఎందుకు వెళ్తాము? మీ అందరూ నాతో వచ్చారు, నేను ఆ రోజు ఎంత హుందాగా ప్రవర్తన చేస్తాను. మీ అందరూ కూడా మమ్మల్ని రానికి రాని ఒత్తిడిని అడ్డు పెట్టినప్పుడు కూడా కొంత చెప్పాను. ఎక్కడైనా ఇక్కడ క్రితం పాటు వాళ్ళ బాణిపురం వెళ్ళాను, కృష్ణలోకి వెళ్ళాను, అక్కడ కూడా అది అమ్మబాబు ఇక్కడ మీరు ఎంత లోతట్టు మీరు బయటకు రండి అక్కడ నుంచి వికెట్ చేయండి అని చెప్పాము కదా. అలాగే ఆయనకు కూడా చెప్పాము. దాని నుంచి రాజకీయ ఆలోచన చేస్తూ రాజకీయ కోణాలు చేస్తూ తండ్రి ఒకటి కొడుకు ఒకటి చిట్టల్లో వచ్చి ఈడుతూ పడవలు పెడితే మురిగిపోతుంది అడ్డు పెడతా అంటే ఎంత సిల్లీ థింగ్ అండి ఇది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని చెప్తారు, 40 సంవత్సరాలు హిస్టరీ అని చెప్తారు, ఇదేనా?
వరద మేనేజ్మెంట్ లో అవుట్ ఫ్లో ఎంత ఇన్ఫ్లో ఎంత కలెక్ట్ చేయకంట చేస్తానన్నారు. అంటే అలా చేసి ఆయన శ్రీశాని ఆయన వచ్చి ఆ రోజు ముంచే పవర్ బ్యాంక్ ముంచిన కార్యక్రమం మనం చూసాం. హిస్టరీ జరగదా ఆయన తాలూకా నిర్వాహకం వల్లే ఏది రాజమండ్రిలో జరిగిన పుష్కరాల్లోనూ ఇట్లా జనం చనిపోవడం జరిగింది. మరి మేనేజ్మెంట్ తీసి ఎందుకు చనిపోయారు? ఎందుకు అశ్రద్ధ వచ్చింది? తెలియదు ఆ విషయం. అంటే ఏదో ఒకటి రాజకీయం కానీ అని ఈ ప్రభుత్వం మీద వచ్చి ఓ తట్ట పిడికిడి తట్ట బుగ్గ వేసేయాలి అలా తుడుచుకుంటారు. గుడ్డకాయలు చేస్తే ఆ బుగ్గ అందాల పెట్టిన తుడుచుకుంటారు అనే కార్యక్రమం తప్ప ఒక బాధ్యతగా ఒక సహిష్ణుడు లేకపోతే ఒక బాధ్యతగా మాట్లాడటమో మరి ఎప్పుడు తెలుసుకుంటాడో తెలియదు. పాపం చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచించగలం. నేనేం చెప్పాను ఆ రోజు 2 లక్షలు చూసి నీరు వచ్చావు నీరు వచ్చింది. ఆ రోజు నేను కంటితో వచ్చాను, ఆ రోజు సెక్రటరియట్కి వచ్చాను, దాంతోపాటు కరకట్టుకు వచ్చాను, ఆతోపాటు ఆ ప్రాంతానికి వచ్చి చూశాను. ముంపై పని పరిస్థితి వచ్చింది, ఆ రోజు పరిస్థితులు వచ్చాయి. ఆ కరకట్టు పైన ఇల్లు చూశాను, సెక్రటరీ చూశాను, నీరు వచ్చి కొంత వరకు వచ్చిన వచ్చింది. అదే 10 లక్షలు కృషి ఇంత ముందు 2009లో వచ్చిన పరిస్థితులు అయితే వచ్చి ఉంటే 10 లక్షల 90 వేల కృషి నీరు వచ్చింది వచ్చి ఉంటే ఎలా ఉండేది అని చెప్పి చెప్పాను. దానికి వచ్చి ఇంకా ఇవాళ ఎవరు అంటున్నారు విజయవాడ మునిగిపోతానంటే అప్పుడు వస్తాను. విజయవాడకి ఈ ప్రాంతానికి చూసుకుంటే ఏది విజయవాడ పట్టణం మీకు పై ప్రాంతం ఉందా, ఇది దిగు ప్రాంతం ఉందా, లేకపోతే రాజధాని ప్రాంతం వచ్చి దిగు ప్రాంతం ఉందా చెప్పండి. మా భౌగోళికంగా చెప్తా చూస్తున్నది అనిపించలేదా? ఈ ప్రాంతం వచ్చి మనం ఇప్పుడు పసుపు పెడుతున్న ప్రాంతం వచ్చి దిగు ప్రాంతమా, లేదా విజయవాడ పట్టణం వచ్చి మున్సిపల్ ఆఫీస్ ఉందా, అది కానీ లేకపోతే రైల్వే స్టేషన్ కానీ అది దిగు ప్రాంతం చెప్పండి అని వినండి అని సుజనా చౌదరి చెప్తారు. చొక్కాలు మార్చినట్టుకు వచ్చి మీరు ఇదేది రాజధాని మాత్రం అంత చదువుతారని చెప్తాడు ఆయన. సుజనా చౌదరి గారు చొక్కాలు మార్చినట్టుగా పార్టీని మార్చడం అంత ఈజీగా కాదు మాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుంటే అదే మాట్లాడుతాడు ఈయన కూడా. ఎందుకంటే ఇంకా ఆ వాసనలు ఆ పరిస్థితులు ఆ పరిచయాలు అవన్నీ కూడా ఇంకా పోలే ఆయనకి. ఇష్యూ లేదు ఉంటే స్ట్రైట్ గా ఇంతకుముందంటే నువ్వు ప్రాంతీయ పార్టీకి సంబంధించి మేనేజ్మెంట్ పార్టీలో ఆ మేనేజ్మెంట్ చేసుకుంటావు, ఇదే కలెక్టాది కదా. ఓ భారతీయ జనతా పార్టీ ఓ దేశానికి పిలిపిస్తుంది పార్టీ, ఓ భారతీయ మాది మాట్లాడాలి. ఇందుకొస్తుంది అవసరం దేనికోసం? నేను వచ్చి భూములు వచ్చి నేను వచ్చి ఇక్కడ నా దగ్గర భూములు లేవు, దమ్ముంటే ఛాలెంజ్ ఉంటే భద్రాచలం వచ్చి ఛాలెంజ్ చేస్తానని చెప్పండి అంటున్నాడు ఆయన మాట్లాడుతున్న మాటలు. అన్నారా చెప్పండి అన్నారా ఇవాళ కూడా అన్నారా ఎందుకు పోయి ఏంటి నేను మాట్లాడుతుంది ఏదో ఇది కాదు మాట్లాడుతుంది. నేను ఏ విషయాన్ని కూడా నేను వచ్చి ఒక మాట మాట్లాడి దాన్ని సిల్లీగా దాన్ని ఏదో జోకిగా నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను. లేకపోతే ఊరుకోవడం ఒక తప్పు మాట్లాడితే దాన్ని సర్దిద్దుకుని ఇందా మాట్లాడింది సర్దిద్దుకుంటాను కాదు అని చెప్తాను. నేను సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్న వాళ్ళము ఒక బాధ్యత గల ఉన్నవాళ్ళు బాధ్యత గల ప్రభుత్వంలో బాధ్యత వ్యక్తిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆయన ఏం చెప్పారండి? నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క సెంటు ఒక ఎకరం పోనీ ఒక ఎకరం ఒక సెంటు అన్నారు. జితిన్ కుమార్ ఎంపీ గారి కజిన్ గ్రీన్ టెక్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఆ కంపెనీ ఈయనకున్న కంపెనీలో 120 కంపెనీలు, సుజనా చౌదరి గారికి ఉన్న మొత్తం కంపెనీలు
120 అందులో ఒక కంపెనీలో లేకపోతే ఎన్ని కంపెనీలు ఉండే పేరు నుంచి తీసుకో అది కూడా చెప్పమని చెప్తాను. ఆయన పేరు మీద 110 ఎకరాలు చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఉంది కళింగ గ్రీన్ టెక్ పేరుతో. ఇది వాస్తవం కాదా? ఈ వచ్చి చంద్రంపాడు మండలం చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామం నూట పది ఎకరాలు ఎంపీ గారి కజిను ఆయన డైరెక్టర్ ఆ కంపెనీలో డైరెక్టర్ ఉన్న ఆయనకున్న 120 కంపెనీల్లో ఇది ఒక ఇది ఒకటి. మరి మీరు అదే 120 కంపెనీలు ఎక్కడమని మేమే ఎక్కడో తెలియదు. ఆయన మీద ఉన్న ఈడీ ఇచ్చిన ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ లో అఫీషియల్ గా ఏం చదువులేదంటే వాళ్ళు ఇచ్చిన నిర్వహిస్తే ఆ 120 ఇది ఒకటి. ఆయన సోదరు కుమార్తె ఎలమంచిలు ఇసుకన్య ఆయన సోదరుడు కూతు కుమార్తె వీర్లపాడు మండలం గోకరాజుపాలెం 14 ఎకరాలు ఇవి మర్చిపోయి ఇంత అయిపోయింది అనుకోండి. గోకరాజుపాలెం వీర్లపాడు మండలం 14 ఎకరాలు ఎలమంచిలు ఋషికన్య పాప పేరు అమ్మది వారి పేరు ఋషికన్య వారి తమ్ముడు కూతురు ఇవి మర్చిపోయి ఇవి ఒక ఎకరాలు లేదు కదా నేను చెప్పాను 120 ఎకరాలు చెప్పాను ఇంక ప్రస్తుతానికి ఏమడుగుతారండి మీరు ఎందుకంత తొందరపోతున్నారు వై వారు వారి ఎందుకంత తొందర ఎందుకంత అంత ఆతృత ఉంది మీకేమైనా నాకు అర్థం అవ్వలేదు. కొద్దిసేపు సమయం లేదు కదా నేను మీ గురించి వచ్చాను కదా దూరం నేనే మిమ్మల్ని పిలిపించుకోలేదు కదా వచ్చినప్పుడు మిమ్మల్ని పూర్తిగా మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పి వెళ్తాను కదా నేను నేను తొందరపడి లేచి వెళ్ళిపోను కదా అలవాటు లేదు కదా ఆ విషయంలో నాకు ఎందుకు చెప్పామంటే ఇన్సైడ్ ట్రేడింగ్ ఇది ఒక దీనిలో ఒక దీని ఆశ్రయ పెట్టుకుని ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ దయాన్ని ఏ రకంగా దోచుకు తిన్నారనడానికి మనం ఈ క్యాపిటల్ దేశాన్ని పెట్టారు పెట్టారు ఓకే చంద్రబాబు వియంకి వియంకుడికి 500 ఎకరాల భూమిని వచ్చి ఏపీఐసి ద్వారా ఇండస్ట్రీస్కి ఇచ్చారు. ఒక దీనికి దేనికిచ్చారు ఇండస్ట్రీస్ ఇచ్చారు ఇండస్ట్రీస్కి ఎక్కడిస్తామండి మనం భూమి ఏ ప్రాంతాలు ఇస్తాం మనం ఇండస్ట్రీలు పెట్టే ప్రాంతం మత ప్రాంతం ఆ ప్రాంతాల్లో ఇస్తాం ఇండస్ట్రీస్ పర్పస్ మీద 500 ఎకరాలు ఎకరం ఒక ఎకరం లక్ష రూపాయలకి 493 ఎకరాలు ఇచ్చారు. ఇదో జీవిస్తానండి ఇంకెందుకు మీకు విబిసి కంపెనీ రామారావు ఎంఎస్పి రామారావు 100,000 రూపాయలు ఎక్కడ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత ముందు భూమిచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ గేజ్లో కలిపారు. ఇది ప్రభుత్వ భూమిని ఇచ్చి ఇంకా సొంతాలు ఉన్నాయి అవి కాదు సరిపోదు ఇంకా ప్రభుత్వ భూమిని ఇంకా 500 ఎకరాలు దీనికి ఇండస్ట్రీ పర్పస్ ఎపిఐసి నుంచి ఇచ్చి జంగంపేట మండలంలో జయంతిపురం అనే గ్రామంలో ఇది దీన్ని అంటే చంద్రబాబు గారు లోకేష్ చెప్పమండి ఇది వాళ్ళు 100 మార్గం చెప్పమండి రోజు మాట్లాడుతున్నారు కదా ఏమంటే పెద్ద పెద్దలు అంటారు అవి నీతుంటే నువ్వు కొంచెం నిరూపిస్తాను వెయిట్ ఎందుకు తాగరా మా బ్రదర్ వచ్చి ఇప్పుడు వచ్చి అది ఇది అడిగినట్టు ఉన్నాం వెయిట్ చెప్తాను ఎందుకంత
ఇది ప్రభుత్వం వచ్చి నిన్నారే మూడు రోజులు అవ్వలేదు, చేస్తాము, జరుగుతున్నాయి, అన్ని కూడా జరుగుతున్నాయి. ఎవరైనా అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం తిన్న అధ్యయనం తిన్న వాళ్ళు ఎవరైనా 500 ఎకరాలు వచ్చి ఎకరం 1000 రూపాయల లెక్కని, సారీ ఎకరం 100,000 రూపాయల లెక్కని సొంత ఇంట్లో వాళ్ళకి వచ్చి ఇచ్చుకొని దాన్ని మళ్ళీ క్యాపిటల్ రూపంలో కలుపుకోవడం అనేది ఈ రాజకీయాలు అన్ని జరిగిందండి. దీని ఏమంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటావా, కిట్ ఫోక్ అంటావా, దీనికి ఏ భాష లాంగ్వేజ్ నాకైతే ఇలాంటి పదాలు తెలియదు. చెప్పండి ప్రజలు వినండి, మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజానికి కానీ చూడమని చెప్తున్నాం. అందుకే నేను చెప్పాను, ఏం చెప్పాను, రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో నా సొంతానికో నాయకుడి సొంతానికో కాదు. రాష్ట్ర రాజధాని 5 కోట్ల ప్రజాని కానిది, రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించినది. అది మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన అని చెప్పి చెప్పాను. అమ్మాలంటే ఊరుగా చొక్కా చూపించుకుని బదాయించాను అన్నారని వచ్చి ఎవరంటే నా భూమిని ఇచ్చేస్తాను, నా ఇంట్లో ఇచ్చి ఇచ్చేస్తాను, ఏది చేస్తారు ఇచ్చిన కానీ. చెప్పింది ఏమి గారు, పాత ముఖ్యమంత్రి గారు వీఎంకి వీఎంకి అని చెప్పారు కదా, మన పేర్లు చెప్పాలి మీకు, మీకు చెప్తే కానీ మీకు ఆ మసాలా మిర్చి అది ఇది రాదు మీకు. నాతో నా నోటితో చెప్పించాలి మీరు, నా నోటితో చెప్తే కానీ రాదు. ఫస్ట్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వీఎంకి వీఎంకి అని చెప్పారు. ఇంకోటి చెప్పుదా చంద్రబాబు నాయుడు కొడుకున్నారు కదా, మాజీ మంత్రి గారు, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు, ఆయన తోడేళ్ళు తండ్రి. ఎంఎస్పీ రామారావు గారని తోడేళ్ళు తండ్రి, దాని సరిపోతామని ఏంటంటే ఇంకా ఈ జీవోల కంటా ఇంకా మీకేం కావాలి చెప్పండి. ప్రూపు చెప్పిన జితిన్ కుమార్ ఈ కంటే ఆ కంపెనీలో డైరెక్టర్ కంటే ఇంకేంటి కావాలి చెప్పండి. ఊరికే వచ్చి మార్చమ్మా చెప్పండి, మీ చొక్కా చూపిస్తారు మేము అంటామండి. ఎక్కడ ఏంటిది, దీన్ని కుస్తీ పోటీలో మలయుద్ధాలు ఇవైనా ఇదో ప్రభుత్వం బాధ్యతలు ప్రభుత్వం నడుపుతున్నా. ఈ సందర్భంలో ఎన్నో వడుతుంటున్నాయి, ఈ నేపథ్యంలో ఎన్నో కుంభకోణంతో ఇరికిపోయి చేసిన ఈ పరిస్థితుల్లో నుంచి దాని నుండి బయటపడి తీయాలంటే ఎంత సమయం కావాలి, ఎంత సమయం కావాలి, సమయం కావాలి, సమయం కావాలి, సహనం కావాలి. ఊరికి మాట్లాడుతుంటుంటే ఏంటి ఆతు చేసి ఏదో కలబలు చేసి చేసేద్దామని మాట్లాడతారు. మాట్లాడితే పక్కన అయితే లొకేషన్ లేకపోతే ఎవరో ఆయన పెట్టు నుంచి మాట్లాడతాడు, లేకపోతే పక్కన ఆయన ఉమ్మ మాట్లాడతాడు, లేకపోతే పుల్లారావు మాట్లాడతాడు, లేకపోతే ప్రదర్శనాథ్ గారు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. అందుకే చెప్పేది ఒక సామాజిక వర్గానికి కాదు సంబంధించింది కాదు, ఇది రాష్ట్ర ప్రధానికి సంబంధించింది ఈ అంశం. ఇప్పుడు ఇవాళ వచ్చి జగన్మోహన్ గారి నాయకత్వం ఈ ప్రభుత్వం ఆయన ఇస్తుంది అమ్మఒడి కార్యక్రమం ఇస్తుంటే అందరికీ ఇస్తున్నాం. ఒక వర్గం తినట్లేదు, కులానికి ఇవ్వట్లేదు, ఒక ఇవ్వట్లేదు, రైతు పరిస్థితి ఇస్తున్నామంటే అందరికీ ఇస్తాము, పెన్షన్ ఇస్తామంటే అందరికీ ఇస్తున్నాం, గోడ రోజు ఇస్తే అందరికీ ఇస్తాము. మా ప్రభుత్వం తెలుగా విధానం అది, ఏదో ఒకరికి వచ్చేటో కార్యక్రమం కాదు. అందుకే ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ సాధ్యాలు ఇవన్నీ పరిశీలిస్తున్నాము అని చెప్తే ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు చెప్పండి. ఆయన ఇంకో ఆయన ఎవరు మా స్నేహితు తెచ్చి ఇచ్చాడు,
3 సార్లు స్పీకర్ గారు చేసి, మంత్రి గారు చేసి, ఫైనల్ మినిస్టర్ చేసిన ఆంధ్రదేశం గారు మాట్లాడుతున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే తెలంగాణ మీరు పెట్టుబడి పెట్టడం చూస్తా ఉంటుంది. ఏం మాట్లాడి చెయ్యాలని అంటాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గిపోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెంచేస్తా ఉంటా. ఇక్కడ తగ్గింది లేదుంటే మాకు తెలియదు కానీ, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు తెలియదు కానీ, మాకు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందులో చెప్తాం లేదంటే వైజాగ్లో పెరిగింది, విజయవాడ పట్టణంలో పెరిగింది, తిరుపతిలో పెరిగింది, కర్నూలులో పెరిగింది, రాజమండ్రిలో పెరిగింది, కాకినాడలో పెరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ తగ్గింది లేదంటే తెలియదు కానీ అక్కడ మాత్రం పెరిగిందని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు మీకు అక్కడెక్కడ పెరగకూడదు, ఒక్క ఇక్కడ ఒక్కడే పెరగాలి అంటే ఏ ఉద్దేశం ఏంటి? మీ విధానం ఏంటి? మీ ఆలోచన ఏంటి? చూడు జరుగుతున్నా రాజధాని అంటే రాష్ట్ర ఆదాయాన్ని తెచ్చే అంటారు. రాష్ట్ర ఆదాయం రాజధాని రాష్ట్రం కావాలి. రాష్ట్రం కావాలి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్ర అనుదంగాలు అంటే రాష్ట్రంలో అన్ని 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 వర్గాలు కానీ అన్ని ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందాలి, తలగాదాయం పెరగాలి. మన తలగాదాయం పెరిగితే జిడిపి పెరిగి, యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది, అప్పుడు అన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. ఎందుకు అసమానతలు వస్తున్నాయి? ఎందుకు రాయలసీమ, ఉత్తరాంధ్రాని, కోస్తాంధ్రాని, ఇవన్నీ ఎందుకు? దేనికోసం? భౌగోళికంగా అనుకున్నాం కానీ భౌగోళికం కాదు అది. దానికి ఇప్పుడు దాంట్లో వ్యత్యాసాలు వస్తున్నాయి, అది రాకూడదు. వైఎస్ఆర్ సిప్పటి తల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తల కావచ్చు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాలు కూడా అందులో ఉండాలి. బాబాసాహెబ్ అందరూ అంబేద్కర్ తాలూకా ఏదైతే ఉందో ఏమి ఉందో అది జరగాలి. సమాజం స్థాపించాలని ఇవాళ ఆలోచన అయింది. ఊరిగా చెప్తుంటే ఆయన ఆపి ఆయన ఆపి మాట్లాడు, ఆపేస్తాను అని చెప్పండి. మీకేం కాదు చెప్పండి, మీకు అవన్నీ పరిశీలన ఉంటాయి చెప్తున్నా. ఎవ్రీథింగ్ ఇస్ రివ్యూ. నేను అడుగుతున్న ప్రశ్న, నేను చెప్పినది ఏపీ 100 రూపాయలు లెక్క తీసుకుని అది రాజధాని క్యాపిటల్ ఢిల్లీలో తీసుకొస్తే దాన్ని ఏ ఉద్దేశం ఇది అని అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఆ నాయకులు చెప్పండి ఒక సమాధానం. ఎలా చేసిన నాయకులు, దానికి సంబంధించిన నాయకులు వాళ్ళు చెప్పాలి. తీసుకోవడం చేయడం అవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంటుంది. అది జరుగుతుంది, తీసుకుంటామా లేకపోతే దాచుకుంటామా లేకపోతే ఏ విధంగా దీన్ని చూస్తామనేది ఆ తర్వాత అవి అని చెప్పాలి. ఒక ఎకరం సెంట్ కూడా లేదు నాకు కానీ, నా ఎందుకు చెప్పారు గొడవ చెప్పారు, నేను అనలేదు మీరు అన్నారు. ఏమి నాకు కానీ నా నా చుట్టాలకు కానీ నాతో సంబంధించిన వ్యక్తులకు కానీ ఇంకేదో ఏం చేయదు చెప్పారు. అయ్యారు చెప్పారు నేను మూడా రాజధాని 29 గ్రామాల్లో చేయాలి అంటే దేనికోసం పెట్టారు? అక్కడ జోన్లు ఎందుకు చేశారు? దేనికోసం ఇవన్నీ చేశారు? రాజధాని 29 గ్రామాలు ఉంటే ల్యాండ్ పూల్లోకి వచ్చి ల్యాండ్ పూల్లో రావు కదా, ఇవి రాకూడదే కదా. బాగా ల్యాండ్ పూల్లో యాజెంట్ ఉండాలని కోరిక నీకు దేశం ఇంకో పేరుస్తాను రేపు. కొంతమంది పేరుంది, కొంతమందికి 25,000 గజాలు 25,000 చదరపు గజాలు కొందరు వ్యక్తులపై ఉన్నాయి. ఏది ల్యాండ్ పూల్ ఇచ్చింది ఎలా వచ్చి వాళ్ళకి అంటే ల్యాండ్ పూల్ లో జీవిస్టర్ చేశారు. ఏమని మీ పేరు దళితులకు వచ్చి డిఫార్మ్ పట్టాలో లేకపోతే పేద రైతులకు వచ్చిన పట్టాలు ఏముంటే వాళ్ళు అమ్ముకోవచ్చు ఇచ్చారు కదా, అమ్ముకొని నీ పేరు రిజిస్టర్ చేసి వచ్చాను జీవో ఇచ్చారు. ఎవడంతా ఏమైంది? ముందుగానే దళితుల దగ్గర పేదల దగ్గర వీళ్ళ దగ్గర అవన్నీ కొనేసి మా పలానా వ్యక్తి పైన ఎక్స్ప్లెయిన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి వెళ్ళి తీసుకున్నారు, తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు.
చేసి 25,000 గజాలు కొందరు వ్యక్తుల పేరు ఉన్నాయి ల్యాండ్ పూడింగ్ లో. ఇది ఫ్యాక్ట్, పేరుతో సమీక్షిస్తాను, చుట్టూ ఇస్తాను కదా నీకు చెప్పేది, నేను ఏది మాన్నో ఏది అంటే దీన్ని ఏమనుకోవాలి. నేనేం చూడలేదు సార్, మేము అమ్మ కంటితో చూస్తున్నాను, నేను కంటితో చూస్తాను, నేనేం చూస్తాను, నేను మీరు చూస్తాను, మీరు చూస్తే నేను చూస్తాను, కానీ పాపం పాపం అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే ఇక్కడ ఒక ఈ రాజధాని ఒక గద కుంభకోణం, నాయకులు చెప్పిన మాటలు మీ దగ్గర, ఇంట్లో అవినీతి జరుగుతుంది, 1,000 కోట్ల రూపాయలు వచ్చి టెండర్లు పిలిచారు, ఏది ల్యాండ్ పూలింగ్ లో వచ్చి అక్రమాలు జరిగాయి అని ఆ నాయకులు చెప్పిన మాటలే మేము ఎలాగ చెప్పాం. వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పింది నిరూపిస్తున్నాం, మాతో పాటు వాళ్ళు కూడా చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు మార్చుకున్నారు మరి నాకు అర్థం కావట్లే. అవే మాటలు ఒక విషయం అండి, రాజధాని కట్టడానికి ఇక్కడ కట్టడానికి కేంద్రం వచ్చి 1,500 కోట్లు ఇచ్చింది ఈ అకౌంట్ సంబంధించి, ఓ 2,000 కోట్లు ఎంతో పట్టుకొని తప్పు తీసుకొచ్చారు, ఇంకో 1,500 కోట్లు ఇంకో బ్యాంక్ నుంచి చదువు తెచ్చారు, దానికి సంబంధించి ఒక 10,000 కోట్ల వరకు టెండర్లు పిలిచారు. పిలిచి అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అన్ని టెంపరీ కదా, ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్లు ఏమైనా కట్టి ఉన్నారు స్టార్ట్ చేశారు అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఉద్యోగస్తుల తాలూకు క్వార్టర్స్, మినిస్టర్లకి జడ్జీలకి కట్టిన క్వార్టర్స్, ఇవి మాత్రమే పర్మనెంట్. అవి వచ్చి కొన్ని 20%, కొన్ని 30%, కొన్ని 50%, కొన్ని 70%, వేరే స్టేజ్లు ఈ 4 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతా ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ కోర్టు అన్ని కూడా టెంపరీ కదా, కాదు చెప్పండి, పర్మనెంట్ చెప్పండి. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు ఈయన, 30 నిమిషం కంటిన్యూ పోద్ది. మరి మీరు చెప్పింది ప్రజలకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎలక్షన్స్ ముందు 30,000 కోట్లు 35,000 కోట్లు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తాను, మీకు కావాల్సిన లిస్ట్ కూడా ఇస్తాను, టెండర్లు పిలిచారు 35,000 కోట్లు. మరి దాని డబ్బులు నువ్వు ఎప్పుడైనా టెండర్ పిలిచినప్పుడు ప్రొసీజర్ దాని ఫైనల్ టైప్ ఉండాలి కదా, అంటే నేను ఎలాగైనా ఎన్నికల్లో గెలను, ఊరికి పిలిచేస్తే పోద్ది, వాళ్ళు పడతారు, వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయి అనే కదా. ఎక్కడ ఫైనాన్స్ అయిపోయింది చూపడమనండి, అధికారులు ఇంతకుముందు చేసిన ఫైనాన్స్ మంది చెప్పనండి, లెక్క ముఖ్యమంత్రి చెప్పనండి, ఇంకో ఈ బ్యాంకులను తయారు చేసిన చెప్పనండి ధైర్యంగా, ఎందుకు తెలియపారు, ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ. అద్భుతమైన అద్భుతం, ఏంటి అద్భుతం, నేనేదో చెప్తాను ఆయన టెక్నాలజీతో, హైటెక్ హై లెవెల్ టెక్నాలజీతో వచ్చి నేను ఈ రాజధానికి వచ్చి తీసుకొచ్చాను, ముంపు అయిపోయింది అంటున్నాడు, దానికి కాలువలు వచ్చి దానికి ప్రపోజ్ చేశాను, కాలువలు ప్రపోజ్ డబ్బు ఇచ్చి ఇంకో నాకు కాదు అనుకుని తన కాదు 40,000 కోట్లు 30,000 కోట్లు అంటే ఏదైనా తెలియకి అంత అయిన 2 వాగులు ఉన్నాయి. ఏ వాగులు అంటే పాలవాగును కొండవీటి వాగు 2 వాగులు, ఆ వాగుల నుంచి వచ్చిన నీరు ముంపు అయిపోతుందని దానికి మళ్ళీ కొత్తగా కాలువలు, నా కాలువలకు దాని మీద నుంచి ఒక రిజర్వేరు, దాని కింద నుంచి ఒక లిఫ్టు, ఇవన్నీ కలిపి ఒక 7,000 కోట్లు ఖర్చు. డబ్బు పెడితే ఏదైనా వద్ది, ఇప్పుడు ఓపెన్ ప్లేస్ తీసుకుని వర్షం పడితే తడవకండి వస్తాను టెక్నాలజీ తెచ్చని చెప్పి పెద్ద ఓ షెడ్ వేసామనుకోండి, ఓ 10 కోట్లు పెట్టి కింద ఉంటే తడుస్తాం ఇట్టడం కదా, నేను టెక్నాలజీ తెచ్చానండి ఎలాగా అంటే సింపుల్ కామన్ సెన్స్ అర్థమయ్యేటట్టు చెప్పడానికి కానీ ఈ లాంగ్వేజ్ వాడతాం, అపార్థం చేసుకోండి. ప్రజలకు అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి, మీకు ఎలాగో మీరు మేధ వాళ్ళు మీకు అర్థం అవుతుంది, ప్రజలకు అర్థం అవ్వాలి, మనాటి వాళ్ళకి అమ్మాయి అర్థం అవ్వాలని దీంతో నేను చెప్తాను. నేను టెక్నాలజీ అంటే ఏంటి, తక్కువ డబ్బుతో ఏ ఉపద్రవాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా సరే కానీ ఖర్చు తక్కువ అవుతూ
ఆ టెక్నాలజీ వచ్చి నువ్వు చేస్తే దాన్ని టెక్నాలజీ అంటాము. లేదు ఎక్కడ ఎక్కడ చేయను ఒక అద్భుతాన్ని నేను ఒక డైరెక్ట్ తీసుకొస్తే అది టెక్నాలజీ దస్ ఒప్పుకుంటాం. మీరు వచ్చి ముంపొస్తుందని చెప్పి దానికి ఒక డ్రైనేజ్ కట్టి దాన్ని పక్కన డైవర్ట్ చేశాను, దానికి ఒక మీద వచ్చి రిజర్వేర్ కట్టి దాన్ని వచ్చి స్టోరేజ్ చేశాను, ఆ ఫ్లో ఎక్కువగా ఆ ప్రెజర్ రాకుండా కింద వచ్చి ఇంకా ఉందని ఒక లిఫ్ట్ పెట్టి దాన్ని వచ్చి తోడుతున్నాను, దీనికి వచ్చి అది ఒక 7,000 రూపాయలు 7,000 కోట్లు ఖర్చు అంటే ఇంకేమైపోయి అయితే నా పాయింట్ అది. ఇది సరే ఇవాళ ఉంది ఎవరైనా సరిది ఇది ప్రచారం, ఇది ప్రజలు మనందరం కూడా. నేను దానికి ఏం చెప్పాను, ఆ రోజు ఎందుకండి శివరామకృష్ణ కమిటీ చేశారు, శివరామకృష్ణ కమిటీని ఒకసారి కూర్చోబెట్టి డిస్కస్ చేసి వాస్తవాలు తెలుసుకుని మన ఎందుకు అంత ఆదరబాదరగా నారాయణ కమిటీ వేయాలా, ఏం అవసరం? నారాయణ కమిటీ వేసినప్పుడు వచ్చి నారాయణ కమిటీ అయిందా, నారాయణ కమిటీ అయింది నారాయణ నారాయణ ఏం కారణం చెప్పండి, ఎందుకు? నీ ఆలోచన వేరు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన చట్టంలో పెట్టినప్పుడే వేశాం, కానీ వీరు ఓన్లీ సలహాలు సూచనలు ఇస్తారు ఎక్స్పర్ట్స్ కమిటీ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు అని చెప్పారు. వాళ్ళకి ఏమైనప్పటికీ కొన్ని జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇదే చుట్టాలు పక్కాలా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే రాజకీయమైన ఆలోచన ఉందా చెప్పండి, కాదు కదా. ఆ రోజు శివరామకృష్ణ కమిటీ వేస్తే శివరామకృష్ణ కమిటీని ఆ రోజు ఉన్న పార్టీని కూడా తిట్టాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. చూసారా ఆ కమిటీని వేసి మా మీదకి వచ్చి రుత్తారంట అని, మరి ఆ పార్టీ కదా ఆయన స్నేహం చేస్తున్నాడు మరి ఇప్పుడు, అంటే ప్రజలు మంది మర్చిపోతారు అనుకుంటారా? తప్పది. ఏదైనా ఒక శాస్త్రీయమైన విధానం ద్వారా ఒక దీర్ఘకాలమైన ప్రయోజనాలతో దీర్ఘకాలం ఆలోచనలతో అన్ని ప్రాంతాలని అందరి ప్రజల్ని అందరూ దృష్టిలో పెట్టి కార్యక్రమం చేస్తే మంచిదే. మేము అవి నేను పాయింట్అవుట్ చేసే డిస్కషన్స్ అన్ని చెప్తే నాకు భూములు లేవు నాకు చూపెట్టమని ఒకతన వారు వచ్చి ఏమైనా తప్పులు చేస్తే చెప్పాలి మేము అండగా ఉంటాం రైతులు, కానీ రైతులకి రైతు పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రైతుకి చిన్న క్షేమ కొడితే మాకు వచ్చి తేలుకుంటే అంత బాధపడిపోతాం మేము, అలాంటి చూసి ఎలాగండి మేము. సో కాబట్టి దయచేసి గందరగోళం సృష్టించకంట వాస్తవ పరిస్థితి అండి, తప్పకుండా జరిగిన అవకతవకల్ని ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వ పరిస్థితుల్లో ఉన్నాయి అన్నింటినీ కూడా వన్ బై వన్ చేసుకొస్తాము. అలాగని చెప్పి అభివృద్ధిని ఎక్కడా కూడా ఆపే పరిస్థితి లేదు, అభివృద్ధి కూడా ఒక పక్క నుంచి జరుగుతూనే ఉంటుంది. సైమల్టేనియస్ గా రెండు చక్రాల కింద వెళ్తూ ఉంటాయి. ఆ కార్యక్రమం అయితే చూడాలని మీ అందరికి మనం చేస్తాం. ఎవరు ఒక్కొక్కరు ఈయన మీరా ఆయన ఇవ్వా ఆయన మరి చేయొద్దండి, మీరు ఎవరు చెప్తారు చెప్తారు ఈయన ఈయన తర్వాత మీరు ఓకే డన్. నేను ఒక్క మాట మాత్రం మీకు చెప్పగలను, నన్ను కలడానికి వచ్చిన రైతులు సార్ మా కౌలు రైతులు వచ్చి ఇవ్వలేదు లేట ఆలస్యమైన అంటే వాళ్ళు అడిగాను కూడా గత సంవత్సరం ఎంత ఆఫీస్ అడిగాను, ఏది ఏ సమయంలో గత సంవత్సరం ఇచ్చారు మీరు కౌలుకి అంటే గత సంవత్సరం వచ్చి జూలై నుంచి స్టార్ట్ చేస్తే ఆ సెప్టెంబర్ కల్లా క్లోజ్ చేశామని నేను చెప్పారు. రైతులు ఆలస్యం అవుతుంది కదా అని చెప్పిన ఉద్దేశంతో అంటే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే మిగతా ఎన్ని కార్యక్రమాలు ముందు కౌలు రైతులు ఇవ్వాలి కదా, ముందు ఇమీడియట్ రిలీజ్ చేయించి ఫైల్ ప్రాసెస్ చేయండి అని చెప్పి వెళ్ళారు ఆయన. దాన్ని ఇచ్చాము ఆ రైతులు కౌలు దాన్ని అది నిన్న కూడా నేను ఎప్పుడు ఉంటే మీరు ఏమన్నా తెలుసు నిన్న కూడా నేను ఏదో టీవీలో దండా చేసుకుని చూశాను మాట కౌలు రైతు అంటే ఇవ్వాలి క్లిప్పింగ్ కూడా నేను చూశాను ఏదో టీవీలో ఎక్కడ ఉంటో ఎక్కడ విజయవాడలో ఇంట్లో కూర్చో ఇంట్లో చూస్తాను టీవీ చూస్తాను అడుగుతుంది అదే దాన్ని నేను నా దృష్టిగా అంశం వచ్చి ఆ అంశం వచ్చినప్పుడు దాని గురించి నేను రెస్పాండ్ అవుతాను. అంతేగాని వాళ్ళ తరపున మీరు అడుగుతారని నేను రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు నా దృష్టికి ఏదైనా తెలుసుకొస్తే
నాకు తెలిసిన నాడు తప్పకుండా వస్తున్నా ఇష్యూ ఏంటని ప్రార్థన చేస్తాం. బాధ్యత ప్రభుత్వం బాధ్యత అది, అంబిక్యూటీ ఉంచకూడదు. నేను బాధ్యత మాకు తెలుసు ఆ విషయం, వచ్చినప్పుడు చెప్తాం అన్ని అన్ని విషయాలు చెప్తాం. మీరు చెప్పండి. ప్రభుత్వం 33 ఎకరానికి ఏం హామీ ఇచ్చిందో, రైతులకు ఏమని రాసి ఇచ్చారు మీకు తెలుసా? తెలిపి చెప్పండి. నాకు తెలియదండి, మీరు చెప్పండి అంటే నేను చెప్తాను. అంటే మీరు అంటున్నారు కదా, మరి నాకు అడిగారు కదా క్వశ్చన్ అడిగింది తెలుసుకోవాలనుకున్నాను. తెలియపో తెలిపితే ఏదైతే కదా ప్రభుత్వంలో రైతులకు వచ్చి ఇదిగో మీకు వచ్చి ఈ భూమి ఇస్తామండి, లేకపోతే ఈ కౌలు ఇస్తామండి. ఇప్పుడు కౌలు ఎందుకు ఇస్తున్నాము? లేదా ప్రభుత్వం చెప్పారని కదా ఇస్తున్నాము. థ్యాంక్స్ ఎందుకు ఇస్తున్నాము? లేదా ప్రభుత్వం చెప్పారని కదా ఇస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే ఆ రకంగానే ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చారో అవి డెవలప్ చేయాలా ఏం చేస్తే ఆ రకం చేసే ఇస్తాం తప్పదు కదా. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అది అది. కానీ అందులో జరిగిన అవకతవకలు ఏమైనా ఉంటే మాత్రం అవకతవకలను సరిదిస్తాము. ఎక్కడెక్కడ ఏమున్నా వాళ్ళందరినీ కూడా పక్కన పెడతాము. దాని మీద ప్రభుత్వం చట్టరీత్యా దానిపై తీసుకెళ్తుంది. ఎవరైతే నిజమైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయాలి కదా. చేయకుండా నలుగుంటే ఉంటాం. ఓకే, డిఫెండ్ చేస్తాం. ఇంకోరు అన్ని అక్కడ జంపింగ్ అయిపోకు. మీరు అడిగిన క్వశ్చన్ వేరు, మళ్ళీ అన్ని అంటే రాష్ట్రం అంతా వస్తుంది. అన్ని ఎందుకు వస్తే మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి. అన్ని మా ప్రయారిటీస్ మాకు ఉంటాయి. ఇంకోటి ఇంకోటి రెండు అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఏదండి చెప్పు, చెప్పునా చెప్తాను. ఈమెయిల్ అడుగుతానండి. అవకాశమా కొనసాగించే అవకాశమా అనేది తర్వాత కానీ ఉదయం జరిగింది. వచ్చేవాళ్ళు మాకు చుమతను తెలియజేసుకుంటుంటే ఇది ఇంతవరకు కూడా డీపీఆర్ తయారు చేస్తామండి. దాంట్లో 67 కిలోమీటర్లు అని ఎండ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ 67 కిలోమీటర్లు వయా అమరావతి మధ్య నుంచి ఈ మధ్య జిల్లాలని పెట్టి కొన్ని ప్రాంతాలు పెట్టి అందులో ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ కూడా పెట్టారు. ఎక్కడ అండర్ గ్రౌండ్ పెట్టారు? అమరావతి దగ్గరికి వచ్చారు అండర్ గ్రౌండ్ పెట్టారు. అందుకని నేను అడిగాను, అండర్ గ్రౌండ్ ఎక్కడ పెడతారు? ఎక్కడ కంజెస్టెడ్ ఉండి డెన్సిటీ ఎక్కువ పాపులేషన్ ఉండి అక్కడ వచ్చి ఇంకా వెళ్ళడానికి వీలు పడకపోతే పెడతారు కదా. ఇక్కడ ఫ్లేవర్ ఎక్కడైతే ఇక్కడ కింద నుంచి ఎందుకు రోడ్డు మీద నుంచి కూడా పెట్టచ్చు. ఎందుకంటే అంత భూమి ఉంది, అంత అంత స్పేస్ ఉంది. అండర్ గ్రౌండ్ ఎందుకు దానికి అవకాశం దేనికోసమని అని అంత క్వశ్చన్ చేశారు. అండర్ గ్రౌండ్కి మామూలు దానికి ప్రయోజనం వెళ్తాను ఎంత తెలిసిన తేడా? మామూలుగా రోడ్డు మీద ప్లేయింగ్ అయితే 169 కోట్లు, అదే ఎలివేటెడ్ అయితే 230 కోట్లు, 230 కోట్లు, ఇదైతే 490 కోట్లు అండర్ గ్రౌండ్ అయితే. ఏది పెట్టాలి మీరే చెప్పండి. 109 పెట్టాలా, లేకపోతే ఎలివేటెడ్ వచ్చి 221 పెట్టాలా, 23 పెట్టాలా, లేదు 490 కోట్లు ఇది పెట్టాలి, ఇది పెట్టాలా చెప్పండి అని అడిగాను. అండి ఏంటిది అని 24,400 కోట్లు మెట్రోల్ వాళ్ళకి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చిన ఓవరాల్ అవుట్కమ్ అదే డిపిఆర్ వాళ్ళకి ఇచ్చింది ఎస్టిమేట్ 24,440 అంతో సంథింగ్, 67 కిలోమీటర్లు 67 కిలోమీటర్లు మొత్తం కలిపి అని ఇచ్చే చూసి అంతా చూసిన తర్వాత ఓకే ఏంటి మేమంతా డిస్కస్ చేసుకుని నేను కంబ్యాక్ అని చెప్తాం. మరి ఇంకేం చెప్తాం? మరి చదువు సార్, తప్పు వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు, తప్పు తప్పు ఇంకోటి వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు ఫైనాన్సింగ్ బ్యాంకు. ఏ బ్యాంక్ అండి? సారీ, కేఎఫ్డబ్ల్యూ ఆ బ్యాంకు. ఆ బ్యాంక్ ఏంటంటే 1% ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళు. 1%కి ఇంట్రెస్ట్ జర్మనీ వాళ్ళు 1%కి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఫైనాన్సింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా వచ్చారు అంత కలిసి. కానీ 1% ఫైనాన్సింగ్ చేస్తారు ఇంట్రెస్ట్, కానీ అసలు తీస్తారు కదా, వడ్డీ తక్కువ కానీ అసలు తీస్తారు. ఇది బారబాయ్ కదా వాళ్ళకి. అవసరము అవసరం
అవసరం కానీ ఇంత అవసరమా? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చి ఈ టెక్నాలజీ తెలియదు, వీళ్ళకి వచ్చి అక్కర్లేదు, ఇది ప్రపంచ అద్భుతం, ఇది ప్రపంచ అద్భుతంగా ఉండాలి అంటే ఏంటి అద్భుతం ఇదే? అంటారండి ఆయన, ఆయన దేనికి అంటాడు, ఆయనకి ఏం పోయింది? వచ్చిన డిక్షనరీ తీసి దాంట్లో ఉన్నవన్నీ పేర్లు పెట్టి ఒక్కోటి ముందు పెట్టుకుని చదివేస్తుంటాడు. ఏం పోయింది? చదవడానికి ఏముంది? ఏదండి 2018 మెట్లు ఆయన ఆయన ఉంటే 28 కూడా అవదు. 2018 ఇక్కడ కానీ విజయవాడ కానీ అసలు ఏమైనా ఇచ్చిన బీజం పడిందండి. ఇదేనండి ఇదేనండి అతను కొన్న సీనియారిటీను ఈ పరిస్థితులు ఇది చెప్పండి. ఎక్కడ జరిగిందా? ఏం చేద్దాం అనుకున్నాడు ఈ రాష్ట్రాన్ని ఆయన? ఏం చేశాడు 5 సంవత్సరాలు? ప్రతిదానికి డిపిఆర్లు, ప్రతిదానికి కన్సల్టెంట్లు, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఫీజులు, ఏమైనా టెక్నాలజీలు, ఎవరంటే కంపెనీకి వచ్చి మళ్ళీ ఒకడు వచ్చి స్టార్టప్ కంపెనీ ఒకడు పక్కన ఒకడు వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి దానికి వచ్చి తయపులు వెనక జాయింట్ వెంచర్లు ఇవి. నార్మల్ పాస్ అని ఒక డిజైన్ ఇచ్చారు దీనికి సంబంధించి చిన్న చిన్న చెప్తున్నాను, తగినని మీ తర్వాత చూసుకోండి. ఏంటి పాస్ వాళ్ళకి ఇండియన్ పార్టీ సార్ చూడండి చూడండి ఇండియన్ పార్టీ సార్ అదే అదే మరి అదొకటే మీకు తెలుసు మరి ఇదే ఇంకెళ్ళని చెప్తుకే రేపు ఇచ్చారు కదా మీకు ఇంటీరియర్లే కాదు మెయిన్ అన్నింటిలోనూ మీరు చూడండి ఆర్టీగ్రీ ఎవరు జాయింట్ పార్టీ ఎవరు తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు అన్నారు కదా మీరు చెప్పారు కదా ఎవరు బొంబాయి పేరు చెప్పారు కదా అఫీస్ కాండర్ చూడండి తో పాటు మెయిన్లు ఉన్నారు చూడండి మీకు తెలుస్తుంది తెలుసుకోండి చెప్పారు కదా మీకు అంత ఈజీగా అన్ని ఒకసారి చెప్పేస్తే మీకు కడుపు నిండిపోయి ఏడు రాయలు తెలియదు అసలు విషయాలు వదిలేస్తారు మీరు 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 సగం సగం పెట్టి సగం సగం వదిలేస్తారు ఏజీవి కదా ఉండి ఒక నిమిషం ఒకటి ఈబీఎస్జీఓ 2 రైతుకి ట్రానికి ఇచ్చాం కదా ఇది ఏది ఆ 2 జీవోలు అందరికీ సపరేట్ ఓకేనా అది ఏం కావాలో అంత చూసుకోండి ఓకేనా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.